హాయ్ ఫ్రెండ్స్, నేను మీకు ఈ వీడియోలో భగవద్గీతకు సంబంధించిన ముఖ్యమైన విషయాలు మీకు తెలియజేస్తాను. సో ఫ్రెండ్స్, ఎండ్ వరకు ఈ వీడియోని మీరు ఖచ్చితంగా చూడండి. సర్వోపనిషదో గావ దోగ్ధ గోపాల నందన పార్థోవత్స సుధీర్బోధగుప్తం గీతామృతం మహాత్. శ్రీకృష్ణుడు గొల్లవాడు, ఉపనిషత్తునుల నేడు గోవుల నుండి అర్జునుడ నేడి దూడను నిమిత్తంగా చేసుకొని గీతాను అమృతమును పితికెను. బుద్ధిమంతులంతా ఈ గీతామృతను పానము చేయవచ్చును. ప్రతి వ్యక్తి గీతను శ్రవణ కీర్తన పఠన పాఠన మనన ధారణాదుల ద్వారా సేవింపవలను. అది పద్మనాభుని ముఖ కమలమ నుండి ప్రభవించింది మహాభారతం భీష్మ పర్వం. నేను గీతను ఆశ్రయించి ఉండును. గీత నా నివాసము, గీతాధ్యయనము చేయువాడు భగవంతుని సేవించినట్లే. వరహ పురాణం. నిరాశ సందేహముల నన్ను చుట్టుముట్టినప్పుడు, ఆశాకిరణములు గోచరించినప్పుడు నేను భగవద్గీతను తెరవగానే నన్ను ఓదార్చే శ్లోకం ఒకటి కనిపిస్తుంది. ఆ దుఃఖంలో కూడా నాలో చిరునవ్వులు ఉదయిస్తాయి. భగవద్గీతను మననం చేసేవారు ప్రతిదినము దాని నుండి కొత్త అర్థాలు గ్రహించి ఆనందిస్తారు. మహాత్మా గాంధీ. భగవద్గీతలో ముఖ్య విషయాలు. గీతాసారము. భగవద్గీత గురించి ఎన్నో వ్యాఖ్యానాలున్నాయి. ఎందరో పండితులు, సామాన్యులు, ఔత్సాహికులు కూడా అర్థాలు, అంతరార్థాలు, సందేశాలు, విశేషాలు వివరించారు. కనుక భగవద్గీత సారం అన్న విషయం ఇది వ్రాసేవారికి అర్థమైనంత తోచినంత అని గ్రహించాలి. కర్తవ్య విముడైన అర్జునుడికి జ్ఞానం బోధించి కర్తవ్యం వైపు నడిపించడం అనేది గీత లక్ష్యం అని సందర్భానుసారంగా అనుకోవచ్చును. అయితే అర్జునుడు ఒక పట్టాన ఈ విషయాన్ని అంగీకరించక ప్రశ్నిస్తూ ఉంటాడు. శిష్యునిపై వాత్సల్యంతో శ్రీకృష్ణుడు అతనికి నిగుడమైన వేరేవారికి తెలియని అనేక విషయాలు బోధిస్తాడు. ఆత్మ నిత్య సత్యమైనది, చావు లేనిది. మృత్యు వారిని శరీరాల నుండి వేరు చేస్తుందే కానీ ఆత్మను చంపదు. సత్యమైన జ్ఞానము, ఆత్మ జ్ఞానము అంటే తనను తాను తెలుసుకోవడమే, తనలోని అంతరాత్మ గురించి తెలుసుకోవడమే. అభ్యాస వైరాగ్యముల ద్వారా యోగి వస్తు ప్రపంచాన్ని వదిలి సర్వోత్కృష్టమైన పరబ్రహ్మాన్ని చేరగలడు. సో ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోలో మరిన్ని భగవద్గీతకు సంబంధించిన మంచి విషయాలను తెలియజేస్తాను. సో ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ధన్యవాదాలు.